మధ్య పెళ్లి కొడుకులు, మళ్లీ పెళ్లికి మాటొచ్చిన వాళ్ళు పక్క చూపులు చూడడం పద్ధతి కాదు. అపార్థాలే కాని అర్థం చేసుకోవడం నీకు జన్మలో రాదు. నూతన వధూవరుల్లా ఎంత ముచ్చటగా ఉన్నారు. యాదమ్మా. అయ్యా, అబ్బాయికి కోడలికి వ్రతం అవ్వగానే దిష్టితి. అట్టగే అయ్యా, చూడగానే నా దిష్టే తగులుతుంది అనుకున్నా. నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం. బ్రహ్మాండంగా ఉందయ్యా, చాలా ఫాస్ట్గా ఉన్నారు. అరేంజ్మెంట్లన్నీ చాలా ఫాస్ట్గా అయినట్లున్నాయి. మీదే ఆలస్యం, కార్యక్రమం ప్రారంభించండి. అలాగేనయ్యా. చాలా ఏళ్ల తర్వాత ఇంట్లో జరుగుతున్న శుభకార్యం, మరీ మనం అయితే ఏం బాగుంటుందని బంధుమిత్ర సపరివారం అంటారుగా, అందుకే వీళ్ళని రమ్మని పిలిచా. అమ్మా, దంపతులొచ్చి పెట్ల మీద కూర్చుంటే వ్రతం ప్రారంభిస్తాను. పదండి. మీరు పగవాళ్ళా? పట్టు వస్త్రాలు నలుగుతాయనా? అంత ఎడంగా కూర్చున్నారేంటి? ఆలు మగలంటే కుడి ఎడమ భుజాలు ఒక్కట్లా కూర్చోవాలి. మీరు మీ భార్య చేతికి, మీరు మీ భర్త చేతికి కంకణాలు కట్టుకోండి. కంకణధారణ తర్వాత దీపారాధన చెయ్యమ్మా, వ్రతం ప్రారంభిస్తాను. తీసుకోండమ్మా. అప్పుడో ఇప్పుడో ఎప్పుడైతే నేను కొత్తగా జత పడదా జన్మగా మనలో ఎవరెవరెవరో మరపైపోయే కలయికగా మనోవాంఛాఫల సిద్ధ్యర్థం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాంచకరిషే. అయ్యా, ముందు వినాయక వ్రత సంకల్పం అయిపోయింది, ఇప్పుడు ఈ గౌరీ పూజ తాలూకు ఈ కుంకుమ అమ్మాయి గారి సూత్రాలకు పెట్టండి. చీకూరే తోడిగే ఈ ఆశలో
మనసులో కోపం ఎంతున్నా సాంప్రదాయాలకు విలువిస్తోంది. ఈగో ఎంత పెరిగినా సంస్కారం పూర్తిగా కోల్పోలేదు. నాకెప్పుడు అభాగ్యం లభిస్తుందో. అక్క బావ ఒకటైన తర్వాతే మన పెళ్లి బాజాలు మోగేది. అదేంటి, కన్యాదానం చేయాల్సింది వాళ్లే. మెలికలు పెట్టుకో, ఎక్కువగా ఊహించుకుని మెలికలు తిరగకు. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. అమ్మా, స్వామివారికి హారతి ఇవ్వండి. అయ్యయ్యో, అపశకునం, హారతి ఆరిపోయిందేంటి?